హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మంచి ప్రసాదం రెసిపీ చేసుకుందాము. అన్ని పండగలు వస్తున్నాయి కదా, మనకు ఈజీగా చేసుకునే ప్రసాదం కావాలి అనుకుంటే ఈ రవ్వ పాయసం చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా ఈజీ అన్నమాట. అసలు 10 నుంచి 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. అంటే మామూలుగా ఉప్మా రవ్వ మన ఇంట్లోనే ఉంటుంది కదా, పాలు, షుగర్, ఇంకా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇంకా మీకు ఏదైనా ప్రసాదం కావాలనుకున్నా, ఇంకేదైనా స్వీట్ కావాలనుకున్నా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీలో ఇంతవరకు ఈ రవ్వ పాయసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు నేను ఒకేలాగా చేసామా లేదా ఇంకేదో డిఫరెంట్గా ఉందా కూడా నాకు చెప్పండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కాజు, బాదం ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కావాల్సిన మీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా కావాలనుకుంటే ఏవైనా వేసుకోవచ్చు. వీటిని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు కావాల్సిన ఏవైనా వేసుకోవచ్చు. వాటర్మెలన్ సీడ్స్, దోశ గింజలు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం ఇవి కలర్ వస్తున్నప్పుడు కిస్మిస్ వేసుకుందాము. తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. అదే మొగుడులో కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, అంటే మామూలుగా బాంబే రవ్వ అన్నమాట. రవ్వను వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి అంటే మంచి కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుంటుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. రవ్వ వేగుతుంది కదా, ఈలోపు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. అంటే ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న వాటర్ని రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, రవ్వ కొంచెం కలర్ మారింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ మరుగుతున్న నీళ్ళని వేసుకోవాలి. కలుపుతూ వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి. నేనైతే వేడివేడి పాలు పోసుకుంటున్నాను, దాదాపుగా 700 ml పాలు పోసుకుంటున్నాను. కలుపుకుంటూ పోసుకోవాలి, అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన కన్సిస్టెన్సీని బట్టి పోసుకోవచ్చు పాలు. ఇంకా మనకి ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఎక్కువ పాలు పోసుకోవచ్చు, మనకు చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ పాలు పోసుకోవచ్చు. పాలు పోసుకొని దీన్ని ఒక 5-6 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మనకి ఎంత కావాలో దానికన్నా ముందే ఆపేసుకోవాలి, ఎందుకంటే ఇంకా చల్లారితే ఇంకా చిక్కబడుతుంది. నేను కొంచెం కుంకుమ వేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్. మీకు నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ కుంకుమ పువ్వు బాగా కరిగే వరకు ఇది మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుందాము. నేను ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో షుగర్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, కావాలనుకుంటే మీరు 1/4 కప్పు కూడా వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు, చిక్కబడుతుంది అనిపిస్తే ఇంకా కొన్ని పాలు వేసుకోవచ్చు. వేడివేడి పాలు పోసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత చూడండి మన కన్సిస్టెన్సీ బాగుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా, మన రవ్వ అయితే కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి, ఏదైనా పాయసం తినాలి అనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ప్రసాదం కోసం
ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి, తొందరగా అవ్వాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు చాలా ఈజియెస్ట్ ప్రసాదం అన్నమాట. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.